మొన్న తాడిపత్రులు ఒక సిఐ ఆనందరావు గారు ఆయన ఒక దళితుడు ఏకంగా ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోయాడు వాళ్ళ కూతురు మీడియా మిత్రులతో మాడుతూ చెప్పింది వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డి మా తండ్రి పైన బలవంతం పెట్టాడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వరకు అందరి పైన దొంగ కేసులు పెట్టండి అని బలవంతం చేశారని పాపం సీఏ గారు ఏకంగా ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకున్నారు కానీ ట్రాన్స్ఫర్ చేయలేదు ఈ ప్రభుత్వం ఆ ఒత్తిడి తట్టుకోలేక మా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని ఆ చెల్లి చెప్పే పరిస్థితి గతంలో ఒక పోలీస్ సోదరులకి ఏమైనా ఇబ్బంది కలిపితే అందరు పోలీసులు కలిసి వెళ్ళేవారు అండగా నిలబడ్డేవారు సంఘంలో ఉన్న పెద్దలు మాట్లాడేవారు పోలీస్ సోదరులే ఆలోచించమంటున్నా ఈరోజు మీ సిఐ ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఒక్క సంఘ నాయకుడు ఒక్క పోలీస్ సోదరులు కూడా ఆ కుటుంబానికి పలకల ఆ కుటుంబాన్ని ఆదుకోల ఇదే పరిస్థితి మీ ఇంట్లో మీ ఇంటికి వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని పోలీస్ సోదరులు నేను తెలుపుతున్నా